हाय फ्रेंड्स, वेलकम टू गौरी स्मार्ट चैनल। मनम मन स्कूल वेबसाइट डिजाइनिंग भागंगा फोर्थ पार्ट वच्चाम। फोर्थ पार्ट अंटे वीडियो मन स्कूल संबंधी एवं वीडियो ये विधा मन वेबसाइट पंदपरचाली दाखी ये विधा मैटर आयोजन मैं वीडियो चुदा। अच्छे नैन ब्लाग मन वेबसाइट स्कूल डिजाइनिंग स्कूल वेबसाइट डिजाइनिंग लो भागंगा ना ऐदु पार्ट्लु चेद्दामनुकुन्नानु। कानी इंका मीकु चाला चाला एक्सप्लेन चेयडं वल्ल एन्नि पार्ट्स वस्ता अन्नि पार्ट्स अनेदि एक्सप्लेन चेयडं जरुगुतुंदि। कनुक ई वीडियो नच्चिते लाइक चेयंडि, शेर चेयंडि, कामेंट चेयंडि, सब्स्क्राइब चेयंडि। इंका वीडियोलोकि वेल्लिपोदाम। सो मनं इप्पुडु मन स्कूल संबंधी ओक वीडियोनि लेंटे रेंडु मूडु वीडियोलनु ए विधंगा अप्लोड चेयालंडि ई वीडियोलो चूद्दां। मा स्कूल्लो ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే, सो सेलिब्रेशन्स वीडियोस अनेवि मेमु तीयडं जरिगिंदि। सो इप्पुडु अदि ए विधंगा अप्लोड चेयालो ई वीडियोलो चूद्दां। सो इक्कड मनकि क्रियेट ए न्यू पोस्ट आल्रेडी चेप्पानु कदा, किंद मनकि प्लस गुर्तुलो उंटुंदि, दानि मीद क्लिक चेसिनट्लयिते क्रियेट ए न्यू पोस्ट ओपन अवुतुंदि। ओके, इक्कड मनकि ओपन अयिंदि। इप्पुडु टैटिल अनेदि इव्वालि मनं। इंडिपेंडेंस डे सेलिब्रेशन्स 2019, सो लास्ट इयर इंडिपेंडेंस डे सेलिब्रेशन्स। इप्पुडु मनं दीनिकि संबंधिंचिन मैटर रादां। So many games were conducted in our school on occasion of Independence Day. Some games are in the following. So ila vidhanga manam sambandhinchina matter ayochu. Deeni kavalante meeru size penchukochu, deeni color vachi cheppanu kada indala, deeniki andariki blue iddam. सो इक्कड़ मनकि ब्लू इद्दां। सो मनकि ब्लू कलर लोने वच्चिंदि। सो इप्पुडु मनं किंदन कबाडी गेम दीनि सेलेक्ट चेसि इदि मध्यलो पेड़दां। अलाइन्मेंट सो मध्यलो पेट्टालंटे मनं एं चेयालंटे ई 3 डॉट्स मीद क्लिक चेसि चूंडि इक्कड सेंटर अलैन उंदि कदा, किंद नुंडि 1 2 3 4 5 6 सेंटर अलैन्मेंट कोडते किंदन वस्तुंदन्नमाट। सो दीनि सैज कूडा मनं कावालंटे पेंचोच्चु। ओके, इप्पुडु मनं
కబడ్డీ గేమ్ రాసాం కదా, దీనికి ఒక కలర్ ఇద్దాము. సో దీనికి రెడ్ ఇద్దాము. సో ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో మనం ఏ విధంగా అప్లోడ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇన్సర్ట్ వీడియో ఉంది కదా, ఈ ఇన్సర్ట్ వీడియో మీద క్లిక్ చేయండి. ఇక్కడ అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్, అప్లోడ్ ఫ్రమ్ యూట్యూబ్ అని వస్తుంది. సో మనకి ఒకవేళ మన వీడియోలు కనుక మనకి మన స్కూల్కి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే దాని ద్వారా మనం అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మన సిస్టంలో కానీ మన మొబైల్లో కానీ ఉంటే దీని ద్వారా కూడా చేయొచ్చు. అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్కి వెళ్దాం, బ్రౌజర్కి వెళ్దాం, ఫైల్స్కి వెళ్దాం. సో ఇక్కడ 3 డాట్స్ మీద వెళ్తే ఇక్కడ మనకి గ్యాలరీకి వెళ్దాం. సో మీరు ఎక్కడైతే వీడియో ఉందో అక్కడ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫేవరెట్లో పెట్టాను. సో ఇదిగోండి 5 సెకండ్స్, 2 సెకండ్స్. అంటే నేను అప్లోడింగ్ టైం వేస్ట్ అవుతుందని ఉద్దేశంతో నేను క్రాఫ్ట్ చేశాను. సో ఇక్కడ ఒక గేమ్ ఉంది, ఈ గేమ్ నేను ఇన్సర్ట్ చేస్తాను. తక్కువ టైం అయితే మనకి బేగ అప్లోడింగ్ అవుతుంది, మీకు వివరించడానికి ఈజీగా ఉంటుందని నేను తక్కువ సెకండ్స్ అనేది తీసుకున్నాను. అప్లోడింగ్ అయింది. సో ఇక్కడ మనం ప్లే చేస్తే మనకి ఇక్కడ ప్లే కూడా అవుతుంది. ఇంకా ప్రాసెసింగ్ అవుతుంది వీడియో. ఈలోపు ఇంకో వీడియో మనం అప్లోడ్ చేద్దాం. 3 డాట్స్కి వెళ్ళి ఇన్సైడ్ వీడియోకి వెళ్ళి అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్కి వెళ్ళి బ్రౌజర్కి వెళ్ళి ఫైల్స్కి వెళ్ళి 3 డాట్స్కి వెళ్ళి ఇంకా కిందకి వెళ్తే గ్యాలరీకి వెళ్ళి. సో ఇక్కడ నేను ఫేవరెట్లో ఉంచాను, ఫేవరెట్లకి వెళ్ళి ఇంకా కిందకి వెళ్తే సో 2 సెకండ్స్. సో ఇది కూడా అప్లోడింగ్ అయింది, ఇంకా ప్రాసెసింగ్ అవుతుంది వీడియో. మనకి వీడియో అనేది 2 ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు దీని కింద మనం ఫ్లాగ్ హోస్టింగ్, ఫ్లాగ్ హోస్టింగ్ అని పెట్టేసి దానికి సంబంధించిన వీడియో కూడా మనం అప్లోడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇండిపెండెన్స్ డే సంబంధించింది కదా ఇంకా. సో అప్లోడ్ ఫ్రమ్ వీడియో, బ్రౌజ్, ఫైల్, 3 డాట్స్, గ్యాలరీ, ఫేవరెట్స్. సిది మనకి ఫ్లాగ్ హోస్టింగ్ సంబంధించిన వీడియో. సో ఫ్లాగ్ హోస్టింగ్ కూడా మనకి అవుతుంది. ఇక్కడ చూడండి మనకి ఇది క్లిక్ చేసినట్లయితే వీడియో మనకి ప్లే అవుతుంది. సో వీడియోస్ అనేవి మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం జస్ట్ ఏం చేయాలో తెలుసు కదా మీకు. ఇక్కడ లేబుల్డ్, మనం ఇందాక ఓన్లీ NMMS NDC ఇచ్చాము, ఇప్పుడు లేబుల్ మారుస్తాము. ఇప్పుడు ఏంటంటే మనకి లేబుల్ ఇండిపెండెన్స్ డే అని ఇచ్చేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసి ఓకే చేస్తాము. ఇప్పుడు మనం పోస్ట్ చేయడమే. ఇక్కడ మనకి పైన రైట్ కార్నర్లో ఉంది కదా సెండ్ సబ్మిట్, దాని మీద క్లిక్ చేస్తే ఈ పోస్ట్ అనేది మనకి అడుగుతుంది పబ్లిష్ పోస్ట్ అని. సో కన్ఫర్మ్ చేస్తాము, కన్ఫర్మ్. సో ఇప్పుడు మనకి చూడండి 2 పోస్టులు అయితే మనం పెట్టడం జరిగింది. ఒకటి ఏంటంటే NMMS స్టూడెంట్ సెలెక్షన్ ఉంది, ఇంకోటి ఏంటంటే స్కూల్లో ఇండిపెండెన్స్ డే అనమాట. అలాగే మన స్కూల్ సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇందులో అప్లోడ్ చేసుకోవచ్చు, ఇందులో భద్రపరచవచ్చు. సో ఇది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. అదేవిధంగా మన పాత స్టూడెంట్స్ కూడా చూసుకోవచ్చు. ఇలాగా ఇవే కాకుండా మనకి ప్రజెంట్ COVID-19 కారణంగా మనకి డిజిటల్ క్లాస్ అనేవి ప్రతి టీచరు కంపల్సరీగా చేయాలంటున్నారు కనుక మనం ఆల్రెడీ వీడియోస్ అన్నీ కూడా
రికార్డ్ చేసి ఆ వీడియోస్ అన్ని కూడా మనం ఇక్కడ మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ ఇలాగ సబ్జెక్ట్ లేబుల్ ఇచ్చుకొని సో అందులో మనం మన వీడియోస్ అన్ని అప్లోడ్ చేసుకుంటే స్టూడెంట్స్ యూట్యూబ్లో కాకుండా మన వెబ్సైట్లో కూడా ఈ విధంగా చూస్తారు. దానివల్ల మన వెబ్సైట్ కూడా రెవెన్యూ వస్తుంది త్వరలో. దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట. మనకి వెబ్సైట్ అనేది 3000 మంది చూడాలని, నెక్స్ట్ ఏంచి మనం మినిమం 30 పోస్టులు అని పెట్టాలని, ఇలా కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. అవన్నీ మనం ఒక 6 నెలల వరకు మనకి కంపల్సరీగా వెబ్సైట్ అని రన్ చేయాలని, ఇలా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ సాటిస్ఫై అయితే అప్పుడు మనకి రెవెన్యూ అనేది కూడా వస్తుంది. సో ఇప్పుడు మనం ఒకసారి రెండు వీడియోస్ రెండు మన పోస్టులు పెట్టాం. ఇప్పుడు మన బ్లాగ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. వ్యూ యువర్ బ్లాగ్. సో చూసారు మనకి ఇదేంటంటే అసెండింగ్ ఆర్డర్లో కాకుండా డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. ఫస్ట్ మనం ఏదైతే పెట్టాం అది కిందకి వెళ్ళిపోతుంది. సో లేటెస్ట్ ఏదైతే పెడతాం అది పైన ఉంటుంది. చూడండి మనకి ఇప్పుడు మన బ్లాగ్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ 2019 మనకి టైటిల్ మాట, సో మెనీ గేమ్స్ వర్ కండక్టెడ్ ఇన్ అవర్ స్కూల్ ఆన్ ఎకేషన్ ఆఫ్ అని ఉంది. ఇక్కడ మనకి ఏంటంటే వీడియోస్ అయితే ఉన్నాయి. ఇది ప్లే చేస్తున్నట్టయితే మనకి ప్లే చేయడం జరుగుతుంది. చూపిస్తాను మీకు, చూడండి ఇదిగోండి చూసారా. మనకి ఈ విధంగా మన స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారా నా వీడియో అప్పుడు నేను గేమ్స్ ఆడింది అనే ఒక ఇది ఎప్పుడు అంటే 2019 అంటే ఈ సంవత్సరం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట. చూడండి ఇదిగోండి మా హెచ్ఎం సార్ ఫ్లాగ్ హోస్టింగ్ చేసిన వీడియో ఇది కిందది. ఇంకా మనం ఎక్కువ మ్యాటర్ రాయాలంటే రాయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మన డిజిటల్ కంటెంట్ సంబంధించి ఏదైనా మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ మనం ఏదైనా ఒక వీడియో షూట్ చేసి దాన్ని ఎక్కడ పెట్టాలో మనకు తెలియకపోతే ఈ విధంగా చాలా ఈజీగా మన సెల్ఫోన్ నుండే మన వెబ్సైట్లో మనం అప్లోడ్ చేయొచ్చు. సో ఎవరైతే దీన్ని మెయింటైన్ చేస్తున్నో వాళ్ళకి మీరు వాట్సాప్లో పంపించినా సరే వాళ్ళైనా అప్లోడ్ చేస్తారు, లేదంటే మీరు వాళ్ళ దగ్గర పాస్వర్డ్ జీమెయిల్ అడిగేసి మీరైనా సరే అప్లోడ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇదే విధంగా మన యొక్క వెబ్సైట్ నేమ్ ఏంటంటే gmchsgandhigram.blogspot.com. ఈ వెబ్సైట్ని ఎవరికైనా పంపించవచ్చు, ఎవరైనా ఓపెన్ చేసి చూడవచ్చు అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు ఈ ఇక్కడ మనకి సెటింగ్స్ ఉన్నాయి కదా, ఈ సెటింగ్స్ గురించి లేఅవుట్స్ గురించి ఇంకా దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా 1x1 పార్ట్స్గా రూపంలో చెప్తాను. సో ఇప్పటి వరకు ఏంటంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఒక అంటే ఇమేజెస్ మన స్కూల్లో జరిగిన ఇమేజెస్ని ఏ విధంగా మనం అప్లోడ్ చేయాలి, అదేవిధంగా మన స్కూల్లో జరిగిన ఏవైనా ఈవెంట్స్ యొక్క వీడియోస్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనేది తెలిసింది. ఇది మనకి చాలా చాలా చాలు, ఇంతవరకు చాలు. ఇంకా మనం నేర్చుకోవాలంటే ఇంకా నెక్స్ట్ పార్ట్స్లో మీ అందరికీ ఇంకా సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో అడగండి, దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇంకా రాబోయే వీడియోస్లో ఏంటంటే ఈ కంటెంట్ డెవలప్మెంట్ అన్నమాట. అంటే ఒక తెలుగు టీచర్ ఏ విధంగా వీడియో డెవలప్ చేయాలి, ఒక ఇంగ్లీష్ టీచర్ ఏ విధంగా డెవలప్ చేయాలి, ఇప్పుడు COVID-19 కారణంగా అందరూ డిజిటలైజేషన్ నేర్చుకోవాలి కనుక ఈ కంటెంట్ డెవలప్మెంట్ గురించి మీకు అన్నీ కూడా వీడియోస్ చేస్తుంటాను. సో నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి తప్పకుండా. నన్ను బాగా ఎంకరేజ్ చేయండి, ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోలు చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ పార్ట్ 5లో కలుసుకుందాం. బాయ్ బాయ్.